ఉండొచ్చు లేక ఇంకోటి ఉండొచ్చు. దాని వరకు తాను పరిమితం కాకుండా తాను పరిధికి మించినటువంటి అంశాల మీద తాను మాట్లాడినటువంటి పరిస్థితి. సరే, ఆయన ఒక మాట వ్యక్తం చేశారు, తాను నేను వదిలిపెట్టను అని చెప్పని. మీరు యుద్ధానికి సిద్ధమైతే, విజయసాయి రెడ్డి గారు, నేను యుద్ధానికి సిద్ధమే, మీ యుద్ధం ఎంత దూరం అయితే వెళుతుందో ఆ యుద్ధం నా యుద్ధం కూడా అంతే దూరం వెళుతుంది అనేటువంటి దాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సిందే. ఇక్కడ నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా అనగపోయినా, మీరు నా పైన వ్యక్తిగతంగా మీరు ఆరోపణలు చేసినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఈ యుద్ధం, మీరు విశాఖలో మొదలు పెడతారా యుద్ధాన్ని, లేక విజయవాడలో మొదలు పెడతారా యుద్ధాన్ని, లేక ఎక్కడ మొదలు పెడతారా యుద్ధాన్ని, ఆ యుద్ధాన్ని నేను కొనసాగించడానికి, ఆ యుద్ధాన్ని ఎదుర్కోవటానికి, ఆ యుద్ధంలో మీ తప్పులను ఎత్తి చూపటానికి నేను సిద్ధం, నేను సిద్ధం, నేను సిద్ధం అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఓకే, విజయసాయి రెడ్డి గారి పట్ల ఇప్పటి వరకు నాకు ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఆయన నన్ను సంబోధించినటువంటి పదాలు వాడు, వీడు, అమ్మకి అబ్బకి పుట్టాడా, అలా పుట్టాడా, ఇలా పుట్టాడా, ఏ రకమైనటువంటి భాష అతను మాట్లాడాడు, కానీ నేను అలాంటి భాష మాట్లాడను, నేను అలాంటి పదాలు ఆయన గురించి వాడను, అటువంటి సంస్కారాన్ని నా తల్లిదండ్రులు నేర్పారు, నా అమ్మమ్మ నాకు ఆ సంస్కారాన్ని నేర్పింది, నా అక్క చెల్లెలు నాకు ఆ సంస్కారాన్ని నేర్పారు, నేను ఒక తెలుగువాడిగా నేను ఎలాంటి భాష ఉపయోగించాలి, ఎలాంటి పద్ధతితో ఉండాలి, ఎలాంటి సంస్కారవంతంగా ఉండాలనేటువంటి విషయంలో నాకు చాలా స్పష్టత ఉన్నది, అటువంటి గౌరవాన్ని నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉంటే విజయసాయి రెడ్డి గారు నేర్చుకోవాలి. ఎందుకు అనంటే ఆయన మీద వచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని వార్తలు ఇచ్చినందుకు నన్ను దూషించారు, టీఫే నాయుడు గారిని దూషించారు, రాధాకృష్ణ గారిని దూషించారు, వెంకటకృష్ణ గారిని దూషించారు, సాంబశివరావు గారిని దూషించారు, అందరి మీద దూషించడంతో పాటు సామాజిక వర్గం ముద్ర వేసేటువంటి ప్రయత్నాన్ని కూడా ఆయన చేయటం అనేటువంటిది నిజంగా అత్యంత హేయమైనటువంటి చర్య. ఈ కంప్లైంట్ లేకుండా, ఈ ఫిర్యాదు లేకుండా, లేదా ఇది బయటికి రాకుండా దీనిపైన మనం మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందా, దీనిపైన మనం ఎలిగేషన్ చేసేటువంటి ప్రయత్నం ఉంటుందా, దీనిపైన మనం ఆరోపణ చేసేటువంటి ప్రయత్నం ఉంటుందా? లేదు కదా. మరి అలాంటప్పుడు మనము ఈ అంశాన్ని ప్రచారం చేస్తే అతను సంధించినటువంటి అనేక అంశాలు, ఆయన మూడు ప్రశ్నలు అడిగారు. క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు అని చెప్పని. క్యారెక్టర్ అసోసియేషన్ మనం చేయలేదండి. మా క్యారెక్టర్ అసోసియేషన్ చేసింది ఎవరు అని అంటే, ఎవరైతే శాంతి, ఎవరైతే విజయసాయి రెడ్డి గారితో, ఎవరైతే ఒక డిపార్ట్మెంట్ ఎంప్లాయీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా ఆయనతో ఉద్యోగ రీత్యా కావచ్చు లేదా ఇతర రీత్యా కావచ్చు, ఆయనతో మాట్లాడినప్పుడు అతనికి వచ్చినటువంటి అనుమానాలతో అతను లెటర్లో కంప్లైంట్ పెట్టాడు. ఇప్పుడు సరే, ఒక అతను చెప్పినటువంటి దాంట్లో క్యారెక్టర్ అసోసియేషన్.